అలాంటి శాపానికి గురి అయ్యి ఆ తర్వాత దేవుని శాపము పోగాని సర్వోన్నతమైన దేవుని రాజ్యము శాశ్వతమైనది, ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తన నేత్రాలు ఎత్తి ఆ జీవము కలిగిన దేవుని తట్టు ఎప్పుడైతే తిరిగి మరలా దేవుణ్ణి వేడుకున్నాడో, దేవుడు మరలా తనకు మానవ స్వభావాన్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అప్పటి వరకు ఒక పశువులే మరి జీవించాడు. చూడండి అతని జీవితం ఎంత శాపగ్రస్తమైందో. కనుక దేవుడు మన గురించి ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. నా కుమారుడు నా మందిరములో ఇలా ఉండాలని, నా కుమార్తె నా మందిరములో ఇలా ఉండాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. కనుక నీ గురించి ఉద్దేశించిన సంగతులు రాబోయే కాలములో అవి నీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. హానికరమైనవి ఏవి చెప్పండి? మనము తలపెట్టే ప్రతి పని. అందుకే యెషయా గ్రంథములో చూడండి 14:14 తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఎక్కడున్నాడో చూడండి. నేను మేఘ మండలము మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివి. 13 చూసినప్పుడు నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా మా సింహాసనము ఇచ్చించుకొందును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందునని ఎవరు అనుకున్నారు చెప్పండి? ఈ లోకములో ప్రధాన దూత, దేవుడు చేత ఏర్పాటు కలిగిన ప్రధాన దూత, ఈ భూమి మీద మనము జీవించక మునిపే ఒక కాలము ఒక రాజ్యము దేవుని చేత, అది దేవుడు ఆ యొక్క మహిమలో అనేక మంది దూతల చేత ఏర్పాటు అయిన ఒక రాజ్యం. ఆ రాజ్యములో సాతాను తన్ను తానే హెచ్చించుకుంది. దేవుని యొక్క పర్వతము మీద, సభా పర్వతము మీద ఎక్కుతాను, ఆ సింహాసనమే కూర్చుంటాను, నన్ను నేను దేవునితో సరిసమానునిగా చేసుకుంటాను అని మనస్సులో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దేవుడు దాన్ని ఏం చేశారు చెప్పండి? ఆ మేఘమండలములో నుండి దానిని ఒక పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు నీకు ఏ పదవి ఇచ్చాడు, ఎలా ఉండమన్నాడు, ఏ రీతిగా నిన్ను నడవమన్నాడు, ఆ స్థానాన్ని విడిచి మరొక స్థానాన్ని కోరుకున్న ఆ తేజో నక్షత్రము ప్రకాశించుతున్న, ఆ నక్షత్రముగా ప్రకాశించుతున్న ఆ దేవదూత ఎక్కడ పడింది చెప్పండి? ఒక నరకములో ఒక మూలకు తోయబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు చెప్పండి? ఒక మూలకు తోయబడతాడు. దేవుడు హెచ్చించిన మనుష్యుడు వాడు ఎన్నడూ కూడా తగ్గించబడడు. చూడండి 1:17 చూడండి, 1:17 చూడండి. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపది, దేవా నీ దృష్టికి స్వల్ప విషయమే, దేవా యెహోవా నీవు రాబోవు బహుకాలమున నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి
మనుషునితో మనుషుడు మాట్లాడినట్లుగా నీవు నా ఎడల దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని నీవు మాట ఇచ్చి ఉన్నావని. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి. రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేస్తున్నాడు, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులో ఉంచటానికి నేను ఏ పాటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, నా ఇంటిలోనికి నీవు ఇంత ఆశీర్వాదం తీసుకుని రావడానికి నా ఇల్లు ఏ పాటిది, నేను ఎంతటి వాడను అని చెప్పి దావీదు దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను కుక్కలాంటి వాడనని తన్ను తాను తగ్గించుకున్నాడు. నీ సన్నిధానములో నీ మహిమ లేకపోతే నేను జీవించలేనయ్యా. నీవు లోకములో నాకు ఏది ఉన్నా నీవు లేకపోతే నేను సమస్తము కూడా నాకు శూన్యమే అని చెప్పి దావీదు దేవుడి సన్నిధిలో దేవునికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక దేవుడి సన్నిధిలో దావీదు గురించి దేవుడు అంటున్నాడు, అతని ఇంటిని ఇంటి వారిని నేను రాబోయే కాలములో నేను ఎంతో ఘనత చెందును. దేవునికి స్తోత్రము. అలలయ్యా నా దావీదు చేసిన ప్రార్థన ఆ కుటుంబానికి ఎంతో ఘనత తెచ్చింది. దావీదు సమాధి ఈరోజు కూడా యెరూషలేములో ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు, చూసి ఆ సమాధిని తాకి వస్తారు. ఇప్పటికీ కూడా దావీదు సమాధి ఆయన సజీవుడిగా లేకపోయినా దేవునికి ఇష్టమై ఉన్నది కనుక ఆ సమాధి, ఆ దావీదు సమాధి ఈనాటికి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దావీదు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు చేసిన మేళ్లను ఎన్నడూ మరిచిపోయేవాడు కాదు కనుక దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకొని దేవుని చిత్తమే జరిగించాలి అని ఆసక్తి కలిగిన వాడు కనుక దేవుని సన్నిధి నుంచి దావీదు కొట్టివేయబడలేదు. దేవునికి స్తోత్రము. దావీదు దేవుని సన్నిధిలో నుండి అతని ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడే కానీ అతని కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు, అతని కుటుంబం రాబోయే తరములలో అతని కుటుంబం ఎంతో ఘనత చెందును. దేవునికి స్తోత్రము. అలలయ్య కనుక దేవుడు మనల్ని అంతా ప్రేమించి మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కనుక నా ఇంటిలో ఆ ఏమన్నారు చెప్పండి, సోమయల గ్రంథం మనం చదివిన్నాం, నా ఇంటిలో మీరు యాజకత్వ ధర్మము జరిగిస్తారని. చూడండి అక్కడే, నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిలో యాజకత్వము జరిగించదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవుడే నీ కుటుంబం గురించి మాట్లాడాడు, దేవుడే నిన్ను గురించి మాట్లాడాడు. నా కుటుంబములో ఇతను సాక్షిగా ఉంటాడు, నా కుటుంబములో నా సన్నిధిలో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా యాజకత్వ ధర్మము జరిగిస్తారు అని దేవుడే మాట్లాడాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చున్నాడు. కానీ అది ఏం చేశాడు చెప్పండి, నా మనస్సునకు ఇప్పుడు అది ప్రతికూలమాయను. దేవునికి స్తోత్రము. అలలయ్య కనుక దావీదు ఆ విషయాన్ని ఎరిగి, దేవా నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబ సభ్యులు ఏ పాటి వారు, నేను ఏ పాటి వాడను, ఈరోజు రాబోయే తరములో నా కుటుంబం ఘనత చెందునని, దావీదు సంతతి ఎంతో ఆశీర్వాదముగా ఉండునని, నీవు మనుషులతో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడి నీ దయను నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఒక మనుషుడు ఏ రీతిగా మాట్లాడి లాలించి ఏ రీతిగా నీవు ఆ మనిషిని గురించి మాట్లాడినట్లుగా నన్ను మాట్లాడి ఇంత ఘనతలోనికి హెచ్చులోనికి పెట్టడానికి నేను ఏ పాటి వాడను అని కృతజ్ఞతతో ప్రార్థన చేశాడు. కనుకనే దావీదు సంతానములో నుండి
యేసు ప్రభు జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు జన్మ కూడా దావీదు యొక్క సంతానములో నుండి వచ్చాడు. దావీదు యొక్క శిఖరుగా వచ్చాడు. దావీదు యొక్క కుటుంబాన్ని అంతగా ఆశీర్వదించాడు. అంత ఆశీర్వదించడానికి కారణము దావీదు చూపిన కృతజ్ఞత. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండే 1000 సంవత్సరాల ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత తప్పితే 1000 సంవత్సరాలు నీ కుటుంబం మీద ఏముంటుంది చెప్పండి? శాపం ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? బహు జాగ్రత్తగా ఉండాలి. ఆయన చేసిన మేళ్లను తలంచుకోవాలి. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు నీవు ఎన్నడూ మరిచిపోవద్దు. ఎందుకంటే మరిచిపోయిన నెబుకనేజర్ ఏం చేశాడు చెప్పండి? గడ్డి తిన్నాడు. అరణ్యములో పశువులే తరిమివేయబడ్డాడు. గొప్ప రాజ్యము పతనమైపోయింది. తిరిగి మరలా దేవుణ్ణి ఏడుకున్నాడు. తిరిగి తన రాజ్యానికి రాజుగా మరలా రాజుగా అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనకు ఉండదో లేదో తెలియదు, కానీ ఆ అవకాశం ఆయనకిచ్చాడు. కనుక గర్వము వల్ల వచ్చే శాపము భయంకరమైన శాపం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క ప్రేమను తెలియపరుస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు ఒక మాట అన్నాడు చూడండి, యోహాను సువార్త 5:41 ఆయన ఒక మాట తెలియపరుస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5:41, నేను మనుషుల వలన మహిమ పొందేవాడను కాను. మరి ఎవరి వల్ల పొందారు చెప్పండి? నా తండ్రి వల్ల నాకు మహిమ కలగాలి. నన్ను నేను హెచ్చించుకోవటానికి రాలేదు. ఈ మనుషులకు దేవుడు మేళ్ళు చూపించి వారి వల్ల మహిమ పొందటానికి నేను రాలేదు. నా తండ్రి నాకు ఏ పని అప్పగించాడో ఆ పని చేయటమే నా కర్తవ్యం అని యేసు ప్రభువే ఈ లోకములో తన సాక్ష్యాన్ని తెలియచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను. నా తండ్రి వల్ల నాకు మహిమ కావాలి. నా తండ్రి చిత్తము నెరవేర్చాలి. దేవుడు నాకు ఏ పని అప్పగించాడో, ఏ తలాంత ఇచ్చాడో, ఎలా ఉండమన్నాడో ఆ రీతిగా ఆయన పనులు నేను చక్కబెట్టాలి. ఆ పని నెరవేర్చుటయే దేవుని చిత్తము అయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యొక్క తలాంతులు మనలో నెరవేరాలంటే యేసు ప్రభువే నేను మనుషుల మెప్పును కోరను, నా తండ్రి చిత్తమే జరిగిస్తాను అని ఆయనే చెప్పాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను సమస్తము నెరవేర్చి ఉన్నాను. భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను. కనుక ఇదిగో నా ప్రాణము నీకు అప్పగిస్తున్నానని సిలువలో ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. కనుక దేవుడు నీకు నువ్వు ఎలా ఉండమన్నాడు, ఆయన సన్నిధిలో ఏ రీతిగా నీ ప్రవర్తన ఉండాలి, ఎలా నీవు నడుచుకోవాలి. కనుక మిమ్మల్ని మనల్ని మనం హెచ్చించుకుంటే అది కేవలం ఏవద్దు చెప్పండి, దేవుని సన్నిధిలో తృణీకరించబడతాం. కనుకనే దేవుడు అంటున్నాడు, నేను ఉద్దేశించిన సంగతులు వేరు, నీవు ఆలోచించే సంగతులు వేరుగా ఉన్నాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నేను ఆలోచించే సంగతులు నీకు హానికరములు కాదు, నీవు ఆలోచించే ఆలోచన నీకు హానికరముగా ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ భూమి మీద మనము ఆయనను మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక నన్ను ఎవరు ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఎవరు తృణీకరిస్తారో
వారిని నేను తృణీకరిస్తున్నాను. చూడండి లాస్ట్ వచనాలు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము చూడండి 17వ వాక్యాన్ని. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమియు నీతియు కూడా నా యొద్దనే ఉన్నది, మేలిమి బంగారము కన్నా కూడా అపరంజి కంటే కూడా నా వల్ల కలుగు ఫలము ఎంతో మంచిది అని దేవుడే చెబుతున్నారు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. దేవుడి ఆజ్ఞ ప్రకారముగా నడిచేవారు ఏ తప్పిదము చేయరు, ఏ పాపము వారు చెయ్యరు అని దేవుడే చెబుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారు వారు పాపము చేయరు. ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి మహిమపరిచే ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు సన్నిధిలో వారు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరిచే హృదయ ఆలోచన కలిగి ఉంటారు. కనుక పాపము చేస్తున్నారండి వారు అపవాది సమంధుడే అని 1వ యోహానులో రాయబడి ఉంది. 3వ వచనంలో ఆయన అంటున్నాడు, కనుక మీరు అపవాది సమంధులు కనుక, అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు కనుక మీరు కూడా వాడి సమంధులే, కనుకనే మీరు పాపము చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? మనలో ఉన్న అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. అలా కనుకనే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు, ఐశ్వర్యము స్థిరమైన కలిమియు ఘనతయు నా వల్లనే కలుగుతుంది. మేలిమి బంగారము కన్నా అపరంజి కన్నా మీకు నా వల్ల కలిగే ఫలము ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో ఉన్న బంగారము కన్నా వెండి కన్నా మానవులు దేని మీద దృష్టి కలిగి దాన్ని ఆసక్తి కలిగి ప్రేమిస్తున్నారో దానికన్నా కూడా దేవుడు విలువైన ఘనత నీకు ఇస్తానని దేవుడే తన్ను ప్రేమించే వారి విషయంలో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయనను ప్రేమించగలిగితే, ఆయనను జాగ్రత్తగా వెతకగలిగితే మేలిమి బంగారము కన్నా అపరంజి కన్నా నా వల్ల కలుగు ఫలము నీకు ఎంతో మంచిది అని దేవుడే చెలవిస్తున్నాడండి. ఈరోజు నీవు దేని మీద దృష్టి పెట్టి వస్తున్నావు? ఏ రీతిగా దేవుడి మందిరంలో ఇన్ని సంవత్సరాలు నీ నడకలు ఉన్నాయి, నీ ప్రవర్తన ఉన్నదని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు ఆయన ఆలోచనల కొరకు నీవు కనిపెట్టుకుంటే అవి ఎన్నడూ నీకు హాని కలగనే కలగవు. కనుక నీవు ఆలోచన దేవుని మాటను తోసివేసి మరి నెబుకనేజర్ ఏ రీతిగా తన్ను తాను హెచ్చించుకున్నాడో అవి అన్నీ కూడా హానికరములుగానే ఉన్నాయి. కనుకనే అట్టి వారి ఇల్లు విడవబడుతుంది అంటున్నాడు. అట్టి వారి ఇల్లు దేవునికి ఇష్టం లేదు, ఆ ఇంటిలో దేవుని ఆత్మ ఉండనే ఉండదు అని దేవుడే సెలవిస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఆయన పనులు చక్క పెట్టాలో, ఆయన పనులు తుదముటిస్తాలో, అది ఎరిగిన వారిగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. నిరంతరం కాపాడుతూ మన అవసరతలు తీరుస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ మనల్ని నిత్యం సంతోషంగా ఉంచాలనుకునే మన దేవదేవునికి నా వందనాలు. అదేవిధంగా మనకి దేవునికి మధ్య వారధిగా ఉంటూ దేవుని యొక్క బైబిల్లోని మాటలను మన ఆత్మలకు ఆహారంగా మారుస్తూ మనల్ని నిత్యం బలపరుస్తూ దేవునిలో మనం అన్యులకి మనకి తేడా ఉండేటట్లుగా మన మార్గాన్ని విడిగా చేస్తూ మన నిత్యం భక్తిలో ఉండేటట్టు మన కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన
మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు రమేష్ అండి, మాది కండ్రిక నివాసం. నేను 2022 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే అంతకుముందు 2 రోజుల క్రితం, అనగా 7/4/2022 రాత్రి 2 ఆ సమయంలో నేను ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటరిగా, అప్పటికే నేను ఒక అంతకుముందు ఒక పిచ్చివాడిగా ఇంట్లోనే ఉండిపోయి మంచం మీద మంచం దిగడానికి కూడా ఇష్టపడకుండా కిటికీలు తలుపులు వేసుకొని ఎప్పుడు చీకట్లో లైట్లు కూడా వేసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఆ టీవీయే నా స్నేహితుడు, అన్ని టీవీనే. అసలు బయటకు వచ్చి సూర్యుని చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అలా ఉన్న సమయంలో ఆ రోజు రాత్రి ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గేటప్పుడు ఎలా అయితే శరీరం అంతా చెమట పడుతుందో ఆ విధంగా చెమట పట్టి నన్నెవరో భుజం తట్టి లేపినట్టు అనిపించింది. లెగిశాను. లెగిసి ఏంటి నా జీవితం, ఈ విధంగా ఎంతకాలం బ్రతకాలి, ఇదే నా ఇక, నాలో మార్పు రాదా, ఇటు చూస్తే తల్లిని బాధ పెడుతున్నాను, ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సహకరించట్లేదు అని నాలో నేను చాలా మదన పడుతున్నాను. అప్పటికే 2-3 సార్లు చనిపోదామనే ఆలోచనలు కూడా బలంగా వచ్చినాయి. అయినా సరే ఏదో నాతో మాట్లాడుతున్నట్టు చావే పరిష్కారమా, చచ్చిపోయి ఏం సాధిస్తావు, ఒక రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, అంటే చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అని నమ్మి నాలో నేను సర్ది చెప్పుకునేవాడిని. అప్పటికే చాలా అవమానాలు, అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. బయటకు వస్తే గడ్డం విపరీతంగా పెంచుకొని ఒక మంచి బట్టలు వేసుకుందామనే ఆలోచన లేకుండా ఆ నిక్కరు టీషర్టు, 2-3 రోజులకు ఒకసారి స్నానం, ఎవరి మాట వినకుండా నా ధ్యానంలో నేనే ఉంటూ అలా కాలం గడిపేవాడిని. అయితే ఆ రోజు రాత్రి ఆ లెగిసిన తర్వాత నాకెందుకు దేవుడికి నేను ఏడుస్తూ బాధ చెప్పుకుంటా, ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేద్దామంటే దేవుని స్తుతిద్దామంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకులే మళ్ళీ టీవీ చూద్దాం అనే ఆలోచనలో ఒక పక్కన లాగుతుంది. అయినా సరే నా మనసుకు నేనే కుదురు చెప్పుకొని గతంలో నాకు ఒక పుస్తకం వేరే వాళ్ళు ఇచ్చారు, మీలాంటి సంఘ సభ్యులు ఎవరు అనుకోకుండా దారిలో తారసపడి ఆ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా ఈ పుస్తకంలో స్తుతులు ఉన్నాయి, అవి పొద్దున సాయంత్రం చదువుకొని స్తుతించు దేవుణ్ణి, నీకు మంచి జరిగిద్దని చెప్పారు. దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను. అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. నా బుక్స్ ర్యాక్లో మొత్తం ఎదిగాను ఒక అరగంట, అప్పుడు ఆ పుస్తకం దొరికింది. దాన్ని తీసుకొని అప్పటికే 3 అయింది, తీసుకొని స్తుతించడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అయ్యే వరకు చదువుతా దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఆ పుస్తకం వెనక పక్కన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చదివిన తర్వాత ఎంతమందికి నయం అయినప్పుడు నాకు కూడా ఎందుకు అవ్వదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళి అక్కడ సంఘంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించానో వాళ్ళతో కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దాం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు దాంట్లో ఒక ఫోన్ నెంబర్ చూశాను వెనక పక్కన. ఆ తర్వాత రోజు 11 గంటల ఆ ప్రాంతంలో ఫోన్ చేశాను. అయ్యగారు ఫోన్ తీశారు. బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగారు. అడిగితే నా పేరు రమేష్ అండి, అంటే ఎక్కడ మీ ఇల్లు అని అడిగారు. కంట్రీ క్యాండ్ అని చెప్పాను. ఏంటి బాబు నీకేంటి సమస్య అని అడిగారు. అడిగితే ఇలాగ నేను చీకటి శక్తితో బాధపడుతున్నానండి, మరి ఇలాగ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, బాబు నువ్వు ఇలాగ రేపు ఆదివారం ఆరాధనకి రా, 7 ఆదివారాలు వచ్చావనుకో, నీకు ఈ లోపు మార్పు తెలిసిద్ది, నువ్వు తప్పనిసరిగా రా అని చెప్పి అన్నారు. సరేనండి, ఎప్పుడు ఏ టైంలో ఆరాధన మొదలైద్దంటే 10 గంటలకు రా బాబు అన్నారు. సరే అలాగేనండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆదివారం 10 గంటలకు వచ్చానండి మా అమ్మగారిని తీసుకొని. అప్పటికే నేను ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కాళ్ళు ఉనికి దడదడగా ఉండేది. కరెక్ట్గా 10 ఇళ్ళు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళేసరికి ఉళ్ళంతా బరువు అయిపోయేది. అలాగే ఇబ్బంది పడతా వచ్చానండి, ఆటో ఎక్కాను వచ్చాను. వచ్చిన తర్వాత
అయ్యగారు అప్పటికే ఇక్కడ కూర్చొని ఉన్నారు. సరే అందరూ కూర్చున్నారు, మన వాళ్ళు రిసీవ్ చేసుకొని కొత్తగా వచ్చారని అడిగారు. సరే అక్కడ కూర్చోండి అన్నారు. ఆరాధన అంతా అయిపోయింది. తర్వాత అయ్యగారు ఇక్కడికి వచ్చారు. వస్తే నేను వచ్చి మీరేనా ఫోన్ చేసిందని అయ్యగారు అడిగారు. అవునంటే ప్రార్థన చేశారు. చేసి బాబు నీలో చీకటి కనబడుతుంది, నువ్వు 7 వారాలు రా, ఈలోపు నీకు ప్రార్థనలో ఏకీభవించు, నీకు మార్పు తెలిసిద్ది అన్నారు. అదేవిధంగానే 3వ వారంలోనే నాకు కొంతవరకు ఈ ఆందోళన దడ అంతా తగ్గిపోయింది. తర్వాత కాలక్రమేణా నేను అందరిలాగే బిహేవ్ చేయటం, ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండటం, చక్కగా గెడ్డం గెడ్డం చేపించుకొని మంచి బట్టలు వేసుకొని అందరితో పాటు పనికి వెళ్ళకపోయినా బయటికి వెళ్ళటం, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదా అలాంటి చక్కగా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విధంగా నన్ను దేవుడు మరలా మనిషిగా మార్చి నాకు మళ్ళీ అందరిలాగా అందరిలో ఒక జీవితాన్ని గడిపే ధన్యతనిచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.